ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రి హరీష్ రావు అన్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ అని మరొకరికి ప్రాణం పోయారని ఆలోచించడం గొప్ప విషయమని తెలిపారు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కిడ్నీ, కాలియం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేమని తెలిపారు. 13వ జాతీయ అవయవదానం దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవదానం చేసిన కుటుంబాలను మంత్రులు సన్మానించారు. ఈరోజు దేశంలో చూస్తే 2022 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో జరిగినటువంటి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ లో అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో 194 బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ జరిగినాయి. మన తర్వాత తమిళనాడు రాష్ట్రం 156, కర్ణాటక 151, గుజరాత్ 148 స్థానాలతో 148 ఆర్గాన్ డొనేషన్స్ తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ చూస్తే కూడా ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ రంగం కలిపి దేశం మొత్తం 2022 సంవత్సరంలో 1675 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే అందులో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 570 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. తమిళనాడు 519, కర్ణాటక 415. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ లోనైనా బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి అవయవ దానం చేయడంలో కూడా తెలంగాణ అగ్రభాగాన్ని నిలిచింది. ట్రాన్స్ప్లాంట్స్ లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే జనరల్ గా ఒకప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే అమెరికాకు వెళ్లాలి, యూరప్ వెళ్లాలి, లండన్ వెళ్లారు, ఇది ధనికులకు మాత్రమే సాధ్యం, డబ్బులున్నోళ్లకు మాత్రమే సాధ్యం అనేది ఒకప్పటి పరిస్థితి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో, వారి ఆలోచనతో ఒక పైసా ఖర్చు లేకుండా పేదలకు కూడా ఉచితంగా మన గాంధీలో, మన ఉస్మానియాలో, మన నిమ్స్ ఆసుపత్రిలో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు దేశంలో చూస్తే 2022 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో జరిగినటువంటి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ లో అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో 194 బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ జరిగినాయి. మన తర్వాత తమిళనాడు రాష్ట్రం 156, కర్ణాటక 151, గుజరాత్ 148 స్థానాలతో 148 ఆర్గాన్ డొనేషన్స్ తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ చూస్తే కూడా ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ రంగం కలిపి దేశం మొత్తం 2022 సంవత్సరంలో 1675 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే అందులో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 570 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. తమిళనాడు 519, కర్ణాటక 415. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ లోనైనా బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి అవయవ దానం చేయడంలో కూడా తెలంగాణ అగ్రభాగాన్ని నిలిచింది. ట్రాన్స్ప్లాంట్స్ లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే జనరల్ గా ఒకప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే అమెరికాకు వెళ్లాలి, యూరప్ వెళ్లాలి, లండన్ వెళ్లారు, ఇది ధనికులకు మాత్రమే సాధ్యం, డబ్బులున్నోళ్లకు మాత్రమే సాధ్యం అనేది ఒకప్పటి పరిస్థితి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో, వారి ఆలోచనతో ఒక పైసా ఖర్చు లేకుండా పేదలకు కూడా ఉచితంగా మన గాంధీలో, మన ఉస్మానియాలో, మన